ఈ రోజు అంటే ఆదివారం జరిగిన మ్యాచ్ లో చెన్నై సూపర్ కింగ్స్ అలాగే బెంగళూరు జట్లు తలపట్టాయి. అయితే ఇక చెన్నైకు చాలా అలవోక గెలుపు వచ్చేసింది. 145 పరుగుల ఛేదనలో చెన్నై సూపర్ కింగ్స్ చాలా అలవోకంగా గెలిచేసింది. దీనికి సంబంధించి ఆ జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లీ మాట్లాడుతూ కొన్ని విస్తుబోయే విషయాలను చెప్పాడు. ముఖ్యంగా ధోని సేనను చాలా ఎక్కువగా పొగిడాడు. జరిగిన విషయం ఏంటనేది పూర్తిగా కోహ్లీ చెప్పిన మాటల్లో విన్నట్టయితే, మేము మొదటిగా ఆడిన పిచ్ కి రెండోసారి వాళ్ళు ఆడుతున్న పిచ్ కి చాలా తేడా ఉంది. నిజానికి నమ్మలేనంత తేడా ఉంది. అయితే మా బౌలర్స్ ముఖ్యంగా పేసర్స్ విషయంలోకి వచ్చినట్టయితే వాళ్ళు బౌల్ని సరిగ్గా వాడుకోలేదని నా అభిప్రాయం. అయితే ఇక సెకండ్ ఇన్నింగ్స్ లోకి వచ్చేటప్పటికి అంటే కోహ్లీ సేన ఆడుతున్నప్పుడు చెన్నై సూపర్ కింగ్స్ ఆడుతున్నప్పుడు పరిస్థితి చాలా తేడాగా ఉంది. ఇది నేను కారణం అని చెప్పలేను కానీ చాలా మటుకు ఇదే కారణమని తెలుస్తుంది. అయితే మేము బౌండరీస్ కి ఎక్కువగా బాల్స్ పంపించలేదు. కాకపోతే వాళ్ళు బౌలింగ్ అద్భుతంగా చేశారు, మాకు చాలా కష్టతరంగా మారిపోయింది. ఇంకా చెప్పాలి అంటే మేము 150 పరుగుల లక్ష్య ఛేదనలో బరిలోకి దిగాం. 145 పరుగులు మాకు నచ్చింది. ఆ స్కోర్ ని మాకు మేమే పోటీతత్వంగా భావించాము. కానీ మాకు గనక ఇంకొక ఎక్స్ట్రా పేసర్ గనక ఉండుంటే చాలా బాగుండేది. కానీ ఇప్పుడు అది వంకగా కారణంగా నేను చెప్పలేను. అయితే ఎప్పుడైతే పేస్లో అలాగే బౌన్సర్స్లో తేడా లేదో, మాకు కూడా పెద్దగా ఆడే విధానంలో తేడా లేకుండా పోయింది. అయితే ఇక్కడ విషయంలోకి వచ్చినట్టయితే పిచ్ మాత్రం చాలా తేడాగా ఉంది. బంతి ఒక ఒక సమయంలో చాలా స్లోగా మారిపోయింది. పరుగులు తీయడం చాలా కష్టతరంగా మారిపోయింది. ఏది ఏమైనప్పటికీ ఈ మ్యాచ్ లో మా బౌలర్లు సరిగ్గా ఆడి ఉండుంటే పరిస్థితి వేరే రకంగా ఉండేది. కానీ పిచ్ వాతావరణం కండిషన్స్ మొత్తం అంతా కూడా చాలా భిన్నంగా ఉన్నాయి అంటూ కోహ్లీ తన ప్రసంగాన్ని ముగించాడు.